వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పల్లూరు జిల్లా సావల్లపురంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చెప్పటిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు జగన్ రెడ్డి పాలన రాష్ట్ర ప్రజలపై మూలిగే నక్కపై తాటకై పట్లట్టు అయిందని విమర్శించారు వైకాపా పాలనలో విద్యుత్ డీజిల్ పెట్రోల్ రేట్లను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంబయ్య విరమస్తాన్ హనుమంతరావు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా కరెంట్ ఛార్జీలు 7 సార్లు స్లాబులు మార్చి ప్రజలు దోచుకుంటున్నారు పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ పెంచినందువల్ల ఆటోల ఛార్జీలు పెరిగినాయి ఆర్టీ ఛార్జీలు 3 సార్లు పెంచారు ఇవన్నీ ప్రజల మీద మూలుగా నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది సంవత్సరానికి లక్ష రూపాయలు పేదవాడికి ఖర్చు పెరిగింది కుటుంబానికి నలుగురు ఉంటే నెలకి 8000 ఖర్చు పెరిగింది సంవత్సరానికి సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10000 ఇచ్చినా 18000 ఇచ్చినా అకౌంట్ లో వేస్తే మీరు ఆ చేతితో 10000 ఇస్తంటారు ఈ చేతితో సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టిస్తంటారు పేదవాడి చేత దీనివల్ల పేదలందరికీ ఆదాయం తగ్గింది ఖర్చు పెరిగింది అప్పుల కూరుకుపోయారు పేదవాళ్ళు కాబట్టి పేదల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం నిత్యావసర సరుకులు రేట్లు తగ్గేదాకా ఆర్టీసీ ఛార్జీలు తగ్గేదాకా ఈ చెత్త మీద పన్ను వసూలు చేస్తూ ఉంది చెత్త ప్రభుత్వం గత చరిత్రలో ఎవరైనా చెత్త మీద పన్ను వసూలు చేశారండి ఏదైనా ప్రభుత్వం చెత్త మీద పన్ను వసూలు చేసిన మొట్టమొదటి చెత్త ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి చీపురు కట్టతో ఈ ప్రభుత్వాన్ని చీపురు కట్ట తిప్పికొట్టి ఈపులు పగలగొట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వానికి చీపురు దెబ్బలు తప్పవు మహిళలే ఈరోజు చీకొడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఈ మధ్య బల్లా బ్రహ్మనాయుడు తెలుగుదేశం పాలనలో వచ్చిన రోడ్లు నిధులు ఇప్పుడు వేసినన్నీ మేము తీసుకొచ్చామని చెప్పి మాట్లాడటం సిగ్గుసేటు